నువ్వు ఆ రోజున నరసింహస్వరూపంగా వచ్చినప్పుడు నేను ఎంత భయపడిపోయానో తెలుసా నిజంగా అని అంటే అంత బెంగ పెట్టుకోకపోయి ఎప్పుడూ నేను నీ మాట వినేవాణ్ణే అని భార్యని అనునయిస్తూ తొడ మీద కూర్చోపెట్టుకున్నటువంటి నరసింహస్వరూపం ఏదుందో అదే మాలోల నరసింహస్వరూపం. నరసింహస్వామి వారే ఒకనకొకప్పుడు ప్రత్యేకంగా దర్శనమిచ్చి అహోబలంలో ఉన్నటువంటి మఠం వారికి ఈ మాలోల నరసింహస్వామి వారి యొక్క రూపాన్ని బహూకరించారు. ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి వైష్ణవ పీఠంలో ఈ మాలోల నరసింహస్వరూపాన్ని ఆరాధన చేస్తారు. కాబట్టి మూడవది మాలోల నరసింహస్వరూపం, నాలుగవది చాలా చిత్రమైనటువంటి స్వరూపం, ఛత్రవట నరసింహుడు అని పిలుస్తారు. పెద్ద వటవృక్షం కింద కూర్చుని ఉంటాడు. ఆయన దగ్గర ఇద్దరు గంధర్వులు ఆహా ఊహు అనబడేటటువంటి వాళ్ళిద్దరూ పాటలు పాడుతూ ఉంటారు. పాటలు పాడుతుంటే ఆయన ఎంతో సంతోషంగా ఉల్లాసంగా సంగీతం వింటూ కూర్చుని ఉంటాడు. అది ఒక కొండ మీద ఉంటుంది. అలా కూర్చున్నటువంటి నారసింహుణ్ణి ఛత్రవట నారసింహుడు అని పిలుస్తారు. ఇక చిత్రంలో చెప్పిన రూపంగానే వరాహ నరసింహ స్వరూపంగా ఉంటాడు. చతుర్ముఖ బ్రహ్మగారు వేదములను ఆధారం చేసుకుని ఈ సృష్టిని అంతటినీ చేసేటప్పుడు ఆయనకి ఏదో చిన్న నిద్ర కునుకొచ్చి ఇలా కునికారు. ఆ వేదములు జారి పడితే ఆ వేదాలని భూమిని ఎత్తుకుపోయాడు సోమకాసురుడు అన్న రాక్షసుడు. ఆ అటువంటి సమయంలో భూదేవిని తన యొక్క ముట్టి మీద పైకెత్తి నిలబెట్టాడు వరాహస్వామి. ఇప్పటికీ ఆయన ముట్టి మీద రాక్షస స్వరూపం నిలబడి ఉంటుంది అహోబల క్షేత్రంలో. అలా నిలబడి ఉండేటటువంటి ఆ కింద వరాహస్వరూపము మైన నరసింహస్వరూపంతో ఉండేటటువంటి వరాహ నరసింహస్వరూపం ఏదుందో అది బ్రహ్మగారికి వేదాలని తెచ్చిచ్చి భూమిని మళ్ళీ సముద్రంలోంచి పైకెత్తి నిలబెట్టినటువంటి స్వరూపం. అది బ్రహ్మగారిని అనుగ్రహించినటువంటి ఐదవ స్వరూపం. ఇక ఆరవ స్వరూపం ఒకటి ఉంటుంది, అది దాన్నే అన్నమాచార్యుల వారు స్తోత్రం చేశారు. అది కారంజనరసింహుడు అంటారు. కరంజ వృక్షము అని ఒకటి ఉంటుంది. కరంజ వృక్షము అంటే తెలుగులో అయితే కానుగు చెట్టు. కానుగు చెట్టు ఒకటి ఉంటుంది. ఆ కానుగు చెట్టు కింద కూర్చుని ఉంటాడు అక్కడ నరసింహస్వామి. ఎందుకలా కూర్చుని ఉంటాడు అంటే అక్కడ ఒక బ్రాహ్మణుడు తపస్సు చేశాడు నరసింహస్వామి వారి యొక్క దర్శనం అవ్వాలి అని. ఆయన దర్శనం ఇచ్చారు. అక్కడ దర్శనం ఆ చెట్టు కింద ఇచ్చారు కాబట్టి, కరంజ వృక్షం కింద దర్శనం ఇచ్చారు కాబట్టి కారంజ నరసింహుడు అని పేరు. అక్కడే స్వామి హనుమ కూడా తపస్సు చేస్తే నరసింహస్వామి ప్రత్యక్షమై నేనే నరసింహుణ్ణి అన్నారు. నాకు నువ్వెవరో తెలియదు, నాకు ఈ నరసింహాలు అవి నాకు అక్కర్లేదు, నాకు రామచంద్రమూర్తి ఒక్కడే కావాలి, నువ్వెవరో నాకు తెలియదు అక్కర్లేదు అన్నారే. అంటే నరసింహస్వామి అన్నారు రాముడు ఒకడు నేనొకడు కాదు, నేనే రాముడు అన్నారు. అంటే నేను అలా నమ్మను, నా స్వామి చేతిలో కోదండము ధనస్ బాణాలు ఉంటాయి. అంటే నరసింహస్వామి అక్కడ కోదండం పట్టుకుని బాణం పట్టుకుని నిలబడి ఉంటారు. ఆంజనేయ స్వామికి అలా కనపడుతూ కేవలము నేను విష్ణువునే కాదు నేనే పరమశివుణ్ణి కూడా అని చెప్పడానికి మూడవ కన్ను కూడా ఉంటుంది. అందుకే అక్కడ ఉండేటటువంటి కారంజ నరసింహ స్వరూపాన్ని స్తోత్రం చేస్తూనే పాలనేత్ర అని అన్నమాచార్యులు వారు కీర్తన చేశారు ఆ మూడవ కంటిలోంచి వచ్చే మంటల గురించి. అది కారంజ నరసింహుడు. కారంజ నరసింహుడి తర్వాత ఒకనకొకప్పుడు ప్రహ్లాదుడే భగవంతుణ్ణి శరణు వేడి, నాకు నువ్వు యోగం నేర్పవా, మనస్సు నిశ్చలంగా ఉండేటట్టు, యోగ సమాధిలో నేను ఎప్పుడూ నేను దర్శనం చేసుకునేటట్టు నన్ను అనుగ్రహించు అని అడిగారు. అడిగితే నరసింహస్వామి ఇలా కూర్చుని యోగ పట్టం కట్టుకుని ఉంటారు. అలా ఎవరైనా ఇలా కాళ్ళు పైకెత్తి యోగ పట్టం కట్టుకున్నటువంటి స్వరూపానికి దగ్గర కూర్చుని ధ్యానం చేస్తే తొందరగా ధ్యానం సిద్ధిస్తుంది, మనసు నిశ్చలంగా నిలబడుతుంది. అయ్యప్ప స్వామి కట్టుకుని ఉంటారు అలా యోగ పట్టాన్ని, మనసు నిశ్చలమై శాంతి కలుగుతుంది. అందుకని అక్కడ యోగ పట్టం కట్టు కూర్చుంటారు నరసింహస్వామి. కూర్చుని ప్రహ్లాదుడికి యోగ విద్య నేర్పి ఆనందమును కృపచేశారు కాబట్టి యోగానంద నరసింహుడు అని పేరు. అక్కడే పరశురాముడు ఒకసారి తపస్సు చేసి నరసింహస్వామి వారి యొక్క దర్శనాన్ని పొందాడు. అది ఒక కొండ మీద ఉంటుంది, అది భార్గవ నరసింహుడు అని పేరు. చిట్ట చివర కలియుగంలో కలిపురుషుని యొక్క ఉద్ధతి చేత ప్రభావం చేత భక్తులైనటువంటి వాళ్ళు కూడా పొరపాట్లు చేసి పాపములు చేస్తారు కాబట్టి
నా మురోలకొచ్చి నిలబడి నమస్కరిస్తే వాళ్ళ యొక్క పాపములనన్నిటినీ తీసేసి వాళ్ళకి నా అనుగ్రహాన్ని ప్రసాదిస్తాను అని చెప్పడానికి పామన నరసింహమూర్తి అన్న పేరుతో ఒక కొండ మీద ఉంటాడు. కాబట్టి నవనారసింహులు అంటారు. అహోబల క్షేత్రానికి కానీ విడితే ఈ తొమ్మిది కొండల మీద ఉన్నటువంటి తొమ్మిది స్వరూపాలని చూడాలి. మనుష్యుడై పుట్టినటువంటి వాడు ఓపిక తగ్గిపోకముందే అంత అద్భుతమైన క్షేత్రంలో తప్పకుండా ఈ నవనారసింహుల్ని చూడాలి. కానీ ఎవరిదైనా సహకారం లేకుండా మాత్రం వెళ్ళవద్దు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు, అక్కడ ఉండే స్థానికుల సహకారం తీసుకుని వెళ్ళవలసి ఉంటుంది ఈ దర్శనానికి. మళ్ళీ చెప్తున్నాను, జ్వాలా నారసింహుడు, అహోబల నారసింహుడు, మాలోల నారసింహుడు, ఛత్రవట నారసింహుడు, వరాహ నారసింహుడు, భార్గవ నారసింహుడు, యోగానంద నారసింహుడు, కారంజ నారసింహుడు, పావన నారసింహుడు అని తొమ్మిది నరసింహస్వరూపాలు అహోబల క్షేత్రంలో దగ్గరలో ఉన్నటువంటి తొమ్మిది కొండల మీద ఉంటాయి. అక్కడే ఒక గొప్ప నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నదిలో భవనాశిని అని పేరు. ఆ నదిలో ఎవరు స్నానం చేస్తారో వాళ్ళు ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా వాళ్ళు శరీరం విడిచిపెట్టేటప్పుడు భగవన్నామం జ్ఞాపకం వచ్చి భగవన్నామం చెబుతూ వెళ్ళిపోయేటట్టుగా నరసింహస్వామి అనుగ్రహిస్తారు అని. భవనాశిని అన్న నది నడుస్తూ ఉంటుంది. అంత గొప్ప క్షేత్రం నవనారసింహ క్షేత్రం. ఆ కిందన దిగువ అహోబిలం అంటారు. దిగువ అహోబిలంలో నరసింహస్వామి వారు విలిసి ఉంటారు. అది చాలా గొప్పగా ఉంటుంది. అక్కడ ఉండేటటువంటి మూర్తి దానితో కలిపి పది అంటారు. దిగువ అహోబిలం అంటారు దీన్ని పది. కానీ నేను మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఒంట్లో ఓపిక తగ్గిపోకముందే ప్రయత్నపూర్వకంగా ఆపాటి ఈపాటి శక్తి ఉన్నవాళ్ళు స్వాతి నక్షత్ర కాలానికి అహోబల క్షేత్రాన్ని చేరుకుని చక్కగా జీవితంలో ఎప్పుడైనా ఈ నవనారసింహుల యొక్క దర్శనం చెయ్యాలి. అంత గొప్ప క్షేత్రం అహోబల క్షేత్రం. ఆ అహోబల క్షేత్రంలోనే ప్రహ్లాదుని యొక్క కోరిక మేరకి విలిసి ఉన్నాడు మహానుభావుడు. మనకి ఆంధ్రదేశం అంతటా నరసింహక్షేత్రాలే. మీరు చూడండి, మంగళగిరి అని మనకి విజయవాడ నుంచి అమరావతి వెళ్ళేటప్పుడు మార్గ మధ్యంలో ఉంటుంది, తోతాద్రి అంటారు ఆ కొండ పేరు తోతాద్రి. నేను నరసింహస్వామి వారి యొక్క ఊపిరి తగిలింది కాబట్టి ఆ కొండకి తోతాద్రి అని పేరు. అది మంగళగిరి అయింది. మంగళగిరి ఎందుకయిందంటే ఆయన వరం ఇచ్చాడు ఆ కొండకి. ఈ కొండ దగ్గరికి ఎవరొచ్చినా, ఈ కొండ వంక చూసినా, కొండ మీదకొచ్చినా, కొండ మీదకొచ్చి నన్ను చూసినా, నా నోట్లో పానకం పోసి ఆ పానకం పుచ్చుకున్నా, నేను వాళ్ళ పాపములనన్నింటినీ తీసేసి వాళ్ళకి అభ్యుదయం ఇస్తాను అని వరం ఇచ్చాడు. అప్పటి నుంచి తోతాద్రి మంగళగిరి అని పేరు వచ్చింది. గిరి అంటే కొండ. సమస్త మంగళములను సమస్త శుభములను ఇయ్యగలిగినటువంటి కొండ కాబట్టి దానికి మంగళగిరి అని పేరు. ఆ మంగళగిరి కొండ మీద ఉండేటటువంటి నరసింహ స్వరూపం పానకం కొంత తాగుతుంది, పానకం కొంత విడిచిపెట్టేస్తుంది. ఇప్పటికీ ఆయన నోట్లో భక్తులు పానకం పోస్తే గుటుక్కుమన్న చప్పుడు వస్తుంది, లోపలికి వెళ్ళిపోతుంది. బుళక్కమన్న చప్పుడు వస్తుంది, మళ్ళీ కొంచెం పానకం బయటికి ఆయన ఉమిసినట్టుగా బయటకు వచ్చేస్తుంది. ఆ బయటికి వచ్చిన పానకాన్నే పట్టుకుని తీర్థంగా పుచ్చుకుంటారు అక్కడ. అలా ఎందుకు జరుగుతుంది అన్నదానికి స్కాంద పురాణంలో ఒక ఆఖ్యానం ఉంది. ఒకనకొకప్పుడు నముచి అనబడేటటువంటి రాక్షసుని సంహరించిన తర్వాత నరసింహస్వామి అక్కడ వెలిశారు స్వయంభూగా. దేవతలందరూ వెళ్ళి ఆయన్ని ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే ఆయన అన్నారు, కృతయుగంలో దేవతలందరూ అమృతం పట్టుకొచ్చి ప్రతిరోజు నా నోట్లో పొయ్యండి, నేను కొంత అమృతం తాగి కొంత అమృతాన్ని బయటికి వదిలిపెడుతుంటాను. నేను గుటుక్కుమన్నప్పుడు తాగుతాను, బిళక్కమన్నప్పుడు పైకి వదులుతాను. నేను పైకి వదిలిన దాన్ని పట్టుకుని దేవతలందరూ తాగుతూ ఉండండి అన్నారు. కాబట్టి కృతయుగంలో ఆయన నోట్లో అమృతం పోసి మిగిలిన అమృతాన్ని తాగేవారు. త్రేతాయుగం వచ్చేసరికి ఆవునీతిని ఆయన నోట్లో పోసి ఆయన తాగగా విడిచిపెట్టినటువంటి బుళక్కుమని విడిచిపెట్టినటువంటి ఆ నీతిని భక్తులు తాగేవారు. ద్వాపరయుగం వచ్చేసరికి కామధేనువు యొక్క పాలు ఆయన నోట్లో పోసి ఆ మిగిలిన పాలు తాగేవారు. కలియుగం వచ్చేసరికి బెల్లపు పానకం తీసుకెళ్ళి ఆయన నోట్లో పోస్తారు. ఇప్పటికీ మీరు మంగళగిరి క్షేత్రానికి వెడితే ఆ పానకం ఓ ఎంత బెల్లం అరగ తీసేస్తూ ఉంటారో, ఆ పానకం కలిపేస్తూ ఉంటారు. విచిత్రం ఏమిటంటే అంత బిందెల బిందెల పానకం కలుపుతున్నా సరే ఒక ఈగ కానీ ఒక చీమ కానీ అక్కడ ఉండదు.
ఇలా బెల్లం ముక్క పెడితే చీమలు వస్తాయి. ఇన్ని సంవత్సరాలుగా బెల్లం అరగదీస్తున్నా మీరు కష్టపడి వెతికి చూసినా సరే ఒక ఈగా ఒక చీమ అక్కడ కనపడదు. ఆ బెల్లాన్ని బిందెల్లో కలిపేసి ఎవరు పూజ చేయించుకున్నారో వాళ్ళ పేరు మీద ఆ బిందెతోటి నోట్లో పోసేస్తారు. గుటుక్కుమన్న చప్పుడు వస్తుంది, ఆయన లోపలికి వెళ్ళిపోతుంది ఆ పానకం. మళ్ళీ కొంచెం పానకాన్ని బొలక్కమని పైకి వదులుతారు, నోట్లోంచి మళ్ళీ బయటకు వస్తుంది. దాన్ని పట్టి తీర్థంగా ఇస్తారు, ఆ పానకాన్ని తాగుతారు. అదే పరమేశ్వరుడు ఇచ్చినటువంటి అమృతంతో సమానము అని. మంగళగిరి క్షేత్రం అత్యద్భుతమైన క్షేత్రం. నేను అంటే నిజానికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్షేత్రం అన్నాను కాబట్టి దాటిపోతున్నాను, కానీ అసలు నిజంగా నరసింహస్వామి యొక్క వైభవం అంటే ఎన్ని విశేషాలు అనుకుంటున్నారో. బావాంబ అని ఒక ఆవిడ మంగళగిరి క్షేత్రంలో, ఆవిడికి 18వ సంవత్సరంలోనే వైధవ్యం వచ్చింది, భర్త చనిపోయాడు. కానీ ఆవిడ నరసింహస్వామి వారే నా భర్త అని నమ్మేది చిన్నప్పటి నుంచి. ప్రతిరోజు కొండ మీదకి వెళ్ళి కొండ మీద నరసింహస్వామిని పువ్వులతో పూజ చేసి కిందకి దిగేది. కొన్నాళ్ళు పోయిన తర్వాత కొండ మీద ఉండే అర్చకులు మిగిలిన వాళ్ళు కలిసి, ఈమె పూర్వసువాసిని విధవ, ఈవిడ కొండ మీదకి వచ్చి పూజ చేయడం ఏమిటని ఆవిడని నింద చేశారు. నింద చేస్తే ఆవిడికి చాలా బాధ కలిగి అక్కడే ఉండేటటువంటి తీర్థంలో ఆవిడ శరీరాన్ని విడిచిపెట్టేద్దామని ఆ నీటిలో దూకేసింది. విచిత్రం ఏమిటంటే ఆవిడ నీటిలో దూకేసి మళ్ళీ ఆవిడికి తెలివి వచ్చేసరికి మంగళగిరి క్షేత్రంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క పాదముల మీద ఆవిడ పడుకుని ఉంది. ఆంజనేయ స్వామి వారే స్వయంగా రక్షించారు. ఆ తల్లి అలా రక్షింపబడిన ఆదిగా ఎవ్వరూ ఆవిడ జోలికి వెళ్ళేవారు కాదు. ఒకప్పుడు అందరూ కలిసి ఈవిడ పూర్వసువాసిని బొట్టు పెట్టుకుంటోంది, పువ్వులు పెట్టుకుంటోంది, అందుకని చెప్పి ఈవిడికి జుట్టు తీసేయండి, బోడిగుండు చేసేసి తెల్లబట్ట కట్టేస్తే ఇక తిరగడానికి సిగ్గుపడుతుందని బలవంతంగా ఆవిడ్ని కూర్చోపెట్టి గుండు చేయిస్తున్నారు. గుండు చేద్దామని కత్తి ఆవిడ తల మీద పెట్టబోయారు. ఆవిడ జుత్తులో నరసింహస్వామి వారి యొక్క జూలు కనపడి ఆవిడ ముఖంలో నారసింహుడు కనపడ్డాడు. నోరు తెరిచి హడిలిపోయి విడిచిపెట్టేశాడు. అప్పటి నుంచి ఆవిడ జోలికి ఎవరు వెళ్ళేవారు కాదు. శృంగగిరికి పీఠాధిపత్యం వహించినటువంటి మహానుభావులు నృసింహభారతి స్వామి వారు ఒకసారి ఆ క్షేత్రానికి వచ్చినప్పుడు ఆవిడ కనపడ్డారు. కనపడితే ఆవిడ కారణజన్మురాలు, ఆవిడ జోలికి వెళ్ళవద్దు అని శాసించారు. అప్పటి నుంచి ఆవిడ జోలికి వెళ్ళేవారు కాదు. ఒకనకొకప్పుడు ఆవిడ కొండ దగ్గర కూర్చునుంటే నరసింహస్వామి చిన్న పిల్లవాడి రూపంలో వచ్చి నాకు అన్నం పెట్టవా అని అడిగారు. అడిగితే ఆవిడ బాల నరసింహుడికి అన్నం పెట్టింది. అన్నం తిని నరసింహస్వామి, నువ్వు పెట్టిన అన్నానికి నేను ఎంతో సంతోషించాను, నువ్వు ఈ కొండకొచ్చినటువంటి భక్తులందరికీ అన్నం పెడుతూ ఉండు అన్నారు. ఆవిడ స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ వివక్ష లేకుండా వచ్చిన వాళ్ళందరికీ అన్నం పెట్టేవారు. ఓసారి కళ్యాణోత్సవానికి పెద్ద చలువ పందిళ్ళు వేసి అన్నదానానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక వచ్చి కూర్చోవాలంతే ఆకాశం మబ్బులు పట్టి కుంభవృష్టి కురిసేటట్టుగా తయారైపోయింది. ఆవిడ వెంటనే బంగారు పళ్ళెంలో నీరాజనం పట్టుకుని ఆకాశానికి చూపించారు. అంతే, అన్నదానం అయిపోయేంత వరకు వర్షమంతా అయిపోయింది. ఆ తల్లి బాలాంబ గారు ఆరాధన చేసినటువంటి నరసింహ శాలగ్రామం ఇప్పటికీ మీరు వెడితే మంగళగిరి క్షేత్రంలో కింద బాలాంబ సత్రవు అని ఉంటుంది, ఆ సత్రంలో ఇప్పటికీ పూజ చేస్తారు ఆ శాలగ్రామాన్ని, నరసింహ శాలగ్రామాన్ని. మీరు వెళ్ళి భక్తితో అడిగితే చూడవచ్చు అని కూడా నేను అనుకుంటున్నాను. కాబట్టి నరసింహస్వామి అంతగా అందరినీ అనుగ్రహించారు. అహోబల క్షేత్రంలో హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తర్వాత ఆయన చేతులు కడుక్కున్నటువంటి గుండం ఉంది, దాన్ని రక్తగుండము అంటారు. ఎర్రగా ఉంటాయి నీళ్లు, మనం చెయ్యి పెట్టి పైకి తీస్తే తెల్లగా ఉంటాయి, కొలనులో చూస్తే రక్తవర్ణంలో ఎర్రగా ఉంటాయి. అలాగే ఇంకొక గొప్ప క్షేత్రం యాదగిరిగుట్ట. యాదగిరిగుట్టలో ఆయన స్వయంభూగా తనంత తాను నరసింహస్వామి వెలిశారు. అక్కడ కూడా కొండ గుహలో ఉంటాడు మహానుభావుడు. అక్కడ కూడా ఒక మహర్షిని అనుగ్రహించడం కోసమని తనంత తానుగా వచ్చి వెలిసినటువంటి స్వరూపం. యాదగిరిగుట్టకు వెళ్ళి ఇప్పటికీ అర్ధరాత్రి వేళ ఆ వెనక ఉండేటటువంటి విష్ణుగుండము అనబడేటటువంటి సరోవరంలో స్నానం చేయడానికి ఋషులు వస్తారు అంటారు. గంధము, పుష్పాలు, అక్షతలు ఇవన్నీ కనపడతాయి. ఎవరైనా రాత్రిపూట స్నానానికి వెడితే వాళ్ళని అక్కడ పడుకోపెట్టి వాళ్ళ మీద కొండ పెడతారని ఎవ్వరు రాత్రివేళ స్నానానికి వెళ్ళరు ఇప్పుడు ఇప్పటికీ యాదగిరిగుట్టలో. అంత గొప్ప క్షేత్రం యాదగిరిగుట్ట. అలాగే
ఖమ్మం. మనం ఇవాళ ఖమ్మం ఖమ్మం అని పిలుస్తాం, దాని పేరు ఖమ్మం కాదు, దాని పేరు స్తంభాద్రి. అక్కడ నరసింహస్వామి వారు వెలిసినటువంటి కొండ ఒక స్తంభంలా ఉంటుంది, కాబట్టి దానికి స్తంభాద్రి అని పేరు. స్తంభాద్రి అని పిలవలేక స్తంభకి వికృతి కంబ, కంబాద్రి కంబాద్రి అన్నారు. కంబాద్రి అని కూడా అనలేక కంబం మెట్టు కంబం మెట్టు అన్నారు. కంబం మెట్టు కూడా మనిషి ఖమ్మం మెట్టు అని మొదలెట్టారు. కాబట్టి దాని పేరు ఖమ్మం కాదు, నిజానికి నరసింహస్వామి వారు వెలిసినటువంటి కొండ. మీరు ఆశ్చర్యపోతారు, వెడితే అది ఒకటే కొండ. నరసింహస్వామి వారు అక్కడ స్వయంభూగా వెలిసే ముందు తన కాలుతో ఒక్క తన్ను తన్నారు, ఆ కొండ రెండు కింద విడిపోయింది. విడిపోయినప్పుడు మధ్యలో ఒక పెద్ద ప్రవాహం ఉంటుంది, ఆ ప్రవాహంలో ఉన్న నీళ్లు తీసుకొచ్చే నరసింహస్వామి వారికి ఇప్పటికీ పూజ చేస్తారు. ప్రతిరోజు ఖమ్మంలో ఉన్న నరసింహస్వామి వారికి పూజ, రెండు కొండల మధ్యలో ఉండేటటువంటి సరోవరంలో ఉన్న నీటితోనే పూజ చేస్తారు. అంత గొప్ప స్వామి. మీరు వెళ్ళినప్పుడు చూడండి, ఆ గుహలో మీరు ఇలా నిలబడలేరు, ఇలా వంగుని వెళ్ళాలి. మీరు ఎటు పక్కకి తిరిగి చూసినా నరసింహస్వామి మిమ్మల్ని చూస్తున్నట్లే ఉంటారు. చిత్రం ఏమిటంటే, అక్కడ పొద్దున్న ఒక బిందె పానకంతో అభిషేకం చేస్తారు, ఒక బిందె పానకం నైవేద్యం పెట్టి అందరికీ ఇస్తారు. కష్టాల్లో ఉన్నవాళ్ళు, ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ఆదివారం నాడు ఖమ్మంలో ఉన్న నరసింహస్వామి వారి దగ్గరికి వెడితే కొబ్బరి బొండాన్ని పచ్చగుడ్డలో కట్టి పుచ్చుకుంటారు ముడుపుగా. 42 రోజులు మీ పేరు మీద పూజ చేస్తే 42 రోజుల తర్వాత నరసింహస్వామి వారి అనుగ్రహంతో కష్టాల్లోంచి బయటికి వస్తారు. 42 రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళి ఆ పచ్చబట్టలోంచి కొబ్బరి బొండం విప్పి నరసింహస్వామి వారికి ఇచ్చేస్తుంటారు. చిత్రం ఏమిటో తెలుసా అండి? ఆ ఖమ్మంలో ఒకనకొకప్పుడు నరసింహస్వామి వారి ఎదురుగుండా దీపం పెడితే ఇంతలావు నాగుపాం వచ్చి ఎప్పుడు ఆయన ముందిలా ఆడుతూ ఉండేది. ఆ సుబ్రహ్మణ్య గుట్ట అని పక్కనే ఉంటుంది, ఇప్పటికీ ప్రతిరోజు అక్కడ పావులు తిరుగుతూనే ఉంటాయి, చిన్న చిన్న పిల్లలు తిరుగుతారు. నేను చీకటి పడుతుండగా ఓ రోజు నా గుట్ట మీదకి ఎక్కి చూసి వచ్చాను కూడా, ఎవరిని ఎప్పుడు ఏ పాము కలవదు. అక్కడ రుణ విమోచన జరుగుతుందని, సంతానం వృద్ధిలోకి వస్తుందని, సంతానం అనారోగ్యంలోంచి బయటికి వస్తారని నమ్మకం. దక్షిణాభిముఖంగా చూస్తూ ఉంటారు, పైన శేషుడు పడగను పట్టి ఉంటాడు. ఎదురుగుండా మౌద్గల్య మహర్షి యొక్క ఆశ్రమం అది. మౌద్గల్య మహర్షి కూర్చుని ఉంటారు, ఇటు గరుత్మంతుడు ఇటు హనుమ సేవిస్తూ ఉంటారు. అసలు మీరు ఆ కొండని దూరం నుంచి చూస్తే అదొక స్తంభంలా కనపడుతుంది మీకు. అందుకే స్తంభాద్రి కంబాద్రి ఖమ్మం మెట్టు, అక్కడి నుంచి ఖమ్మం మెట్టు అయి ఆఖరికి ఖమ్మం అయి కూర్చుంది అది. కాబట్టి అంత గొప్ప క్షేత్రం ఖమ్మం మెట్టు లేదా స్తంభాద్రి. అక్కడ నరసింహస్వామి వెలిసి ఉన్నారు. అలాగే తరిగొండలో వెంగమాంబ గారు నరసింహస్వామిని ఆరాధించారు. ఆరాధిస్తే ఆ నరసింహస్వామి వారి అనుగ్రహంతోనే ఆవిడ వెంకటాచలం చేరుకున్నారు. మంగళగిరిలో ఉన్నటువంటి బాలాంబ గారు నరసింహస్వామి వారి అనుగ్రహంతో ఎంత గొప్ప స్థితిని పొందారో అంత గొప్ప స్థితిని మహాతల్లి బాలాంబ గారు మంగళగిరిలో పొందారు, తరిగొండలో వెంగమాంబ గారు పొందారు. వెంకటాచలంలో ఇప్పటికీ నరసింహ గుహ అని, కపిల తీర్థంలో మనం శివాలయానికి వెళ్ళి స్నానం చేస్తామే పైనుంచి పడుతూ ఉంటుంది ధార, దాని ఎదురుగుండా ఒక గుహ ఉంటుంది, ఇప్పుడు ఇనప గేట్లతో తలుపేసేసి ఉంటుంది, దాని పేరు నరసింహస్వామి వారి యొక్క సొరంగము అంటారు. అక్కడ నరసింహస్వామి వారు తిరుగుతూ ఉండేవారు ఒకనకొకప్పుడు. అక్కడ నుంచే వెంకటాచలంలో ఆనంద నిలయం నుంచి ఆ సొరంగ మార్గంలో కపిల తీర్థానికి వెళ్ళేవారట. వెంకటేశ్వర స్వామి వారు తన తల్లిగారైనటువంటి వకులమాతని పిలిచి, అమ్మ నాకు పిల్లనివ్వమని అడగడానికి పద్మావతీదేవి తల్లిని కలవడానికి ధరణీదేవిని నువ్వు ఇదిగో ఈ సొరంగంలోంచే వెళ్ళమ్మా అని పంపిస్తే ఆవిడ ఆ సొరంగంలోంచి బయటికి వచ్చి కపిల తీర్థంలో పరమశివుడికి ఆవుపాలతో అభిషేకం చేయించి ధరణీదేవిని కలవడానికి వెళ్ళింది. కాబట్టి అక్కడ నరసింహస్వామి వారి యొక్క సొరంగం. మీరు ఎక్కడ చూడండి, ఆంధ్రదేశంలో నరసింహస్వామి వారి యొక్క స్పర్శ లేకుండా ఉండదు. నరసింహస్వామి వారి పేరు ఎక్కడ చెప్తే అక్కడ పానకం ఇస్తారు. ఎందుకో తెలుసా అండి? పానకం ఎందుకు ఇస్తారు అంటే శాంతి, చల్లతనం, వేడి తగ్గిపోతుంది, వేడి తగ్గిపోయి చల్లబడిపోతుంది కాబట్టి పానకం ఇస్తారు. నరసింహస్వామి వారి పేరెత్తినా, నరసింహస్వామి వారికి పూజ చేసినా, నరసింహస్వామి వారి పానకం తాగినా వర్షం పడుతుంది, చల్లబడుతుంది. అసలు ఇవాళ సింహాచలం నరసింహస్వామి ఇంకా ఏదో చందనం ఒలుపు అక్షతడియా చెప్దాం అనుకునేటప్పటికే మీ అందరూ
ఇప్పటిదాకా లేనిది ఇన్ని నెలల నుంచి పడని వర్షం ఇవాళ పడిపోయి ఇదిగో మీ అందరూ తడిశారు. అంటే నరసింహస్వామి అంటే నరసింహస్వామే మహానుభావుడైన ఆయన యొక్క స్పర్శ లేని ప్రాంతం లేదు. విచిత్రం ఏమిటో తెలుసా అండి, ఆసేతు హిమాచల పర్యంతంలో విష్ణువు ఆరాధింపబడుతున్నాడు, శివుడుగా ఆరాధింపబడుతున్నాడు, కానీ నరసింహస్వామి వారిగా ఆరాధన మాత్రం మన ఆంధ్రదేశానికి మాత్రమే చెల్లినటువంటి ఐశ్వర్యం. మీకు నరసింహస్వామి వారి ఆరాధన ఆంధ్రప్రదేశ్లో లభించినట్లుగా మిగిలిన చోట్ల ఏ రాష్ట్రంలోనూ కనపడదు. ఇక్కడే ఎంత మందిని అనుగ్రహించాడో, వేదాంత దేశకులకు దర్శనమిచ్చాడు. వేదాంత దేశకులకి దర్శనమిచ్చేటప్పుడు ఏమీ చదువుకోనటువంటి ఒక వ్యక్తికి నరసింహస్వామి వారు కనపడ్డారు. ఎవరి కోసం తపస్సు చేస్తున్నారా అంటే నరసింహం కోసం అన్నారు. ఎందుకయ్యా దానికి అంత పెద్ద తపస్సు, ఎందుకు అడవిలో ఉంటాడా అని అడిగాడు ఆయన. పాపం గిరిజనుడు, ఆయనకేం తెలియదు. అవునయ్యా ఈ అడవిలోనే ఉంటాడేమిటి, అంతటా ఉంటాడు, ఆయన దర్శనం కోసమే తపస్సు చేస్తున్నానన్నాడు. ఓరి పిచ్చి బ్రాహ్మడా, ఆయన కోసం తపస్సు ఎందుకయ్యా, ఈ అడవిలో నాకు తెలియని అంగుళం లేదు, ఎలా ఉంటాడు చెప్పట్టుకొస్తానన్నాడు ఆయన. ఆయన అన్నాడు పైన సింహం ఉంటుంది కింద నరుడు ఉంటాడు, అలా ఉంటాడు తీసుకురా నీకు కనబడితే అన్నారు. నీకెందుకు రేపు తెల్లవారే లోపల తీసుకొస్తానని బయలుదేరాడు ఈ గిరిజనుడు. అరణ్యం అంతా వెతికాడు, ఎక్కడా కనపడలేదు నరసింహం. ఆయన ఈశ్వరుడు కనపడతాడా, ఇంత వెతికినా కనపడలేదు, బ్రాహ్మడి దగ్గర నా పరువు పోయింది నేను చచ్చిపోతానని చెప్పి చెట్టెక్కి దూకైపోయాడు. నరసింహస్వామి వారు పట్టుకున్నారు, పట్టుకుని ఉరే నీ భక్తికి మెచ్చుకున్నాను రా నీకు కనపడ్డానన్నారు. ఎక్కడికి పోతావు ఆ బ్రాహ్మడికి చూపిస్తానన్నాను రాని మెళ్ళలో తాడేసి తీసుకొచ్చారు, ఏదో కుక్క పిల్లని తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి ఆయన ఎదురుకుండా నించో పెట్టి వేదాంత దేశకుల ముందు ఇదిగో నరసింహస్వామిని తీసుకొచ్చారని మాట్లాడన్నారు. అంటే ఏది నాకు కనపట్టం లేదంటారు ఈయన, కనపడకపోవడం ఏటయా, ఇదిగో తాడు కట్టి తీసుకొచ్చానంటాడు ఆ గిరిజనుడు. ఆఖరికి నరసింహస్వామి వారి మాట వినపడింది, నువ్వు ఇంకా బాగా అనుష్ఠానం చేయి తర్వాత నీకు దర్శనమిస్తాను, ఇతని భక్తికి లొంగిపోయి ఇతనికి దర్శనమిచ్చానన్నారు. మహానుభావుడు పిలిస్తే పలికేటటువంటి దైవం నరసింహస్వామి వారిని స్మరించినా పూజించినా చచ్చిపోయేవాడు కూడా బతుకుతాడు. అంత గొప్ప శక్తి స్వరూపం. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎంతమందిని కాపాడారో, శంకర భగవత్పాదాచార్య స్వామి వారికి ఒక ప్రత్యేకమైన సందర్భంలో పరకాయ ప్రవేశం చేసినప్పుడు ఆ రాజుగారు ఆ శరీరాన్ని కాల్చేయమంటే శంకరాచార్యులు వారి శరీరాన్ని తీసుకెళ్లి కట్టెల మీద పెట్టి కాల్చేస్తుంటే చేతులు రెండూ కాలిపోయాయి. అప్పుడు ఆయన నరసింహస్వామి వారిని లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం అని ప్రార్థన చేస్తే మళ్ళీ శంకరాచార్యుల వారికి రెండు చేతులు వచ్చాయి. శంకరాచార్యులు వారు శ్రీశైల పర్వతం మీద కూర్చునుండగా కాపాలికుడు వచ్చి నీ తలకాయ నాకు ఇమ్మంటే నేను ధ్యానంలో ఉన్నప్పుడు నా తలకాయ నరికేసి తీసుకెళ్ళిపోమన్నారు, నా శిష్యులు దూరంగా ఉన్నప్పుడు తీసుకో లేకపోతే వాళ్ళు ఒప్పుకోరన్నారు. వాళ్ళందరూ పాతాళ గంగకి వెళ్ళి స్నానం చేస్తుంటే శిష్యులు, కాపాలికుడు వచ్చి శంకరాచార్యులు వారి తల తరిగేయడం కోసమని కత్తి పైకెత్తాడు. శంకరాచార్యులు వారి శిష్యులు పద్మపాదాచార్యుల వారు నరసింహోపాసన ఉంది ఆయనకి, ఆయన స్నానం చేస్తూ గురువుగారికి ఏదో ఆపద వచ్చింది అని గమనించారు. ఆయనకు అనిపించి వెంటనే నరసింహ మంత్రాన్ని ఉపాసన చేశారు. అంతే ఆయనకి నరసింహస్వామి ఆవిర్భవించి ఒక్క దూకులో వెళ్ళిపోయి కత్తి ఎత్తి శంకరాచార్య స్వామి వారి యొక్క కంఠాన్ని నరకబోతున్న కాపాలికుణ్ణి పట్టి చీల్చి చెండాడి ముక్కల కింద చీల్చేశారు. అప్పుడు శంకరాచార్యుల వారు మళ్ళీ ఆ నరసింహస్వామిని స్తోత్రం చేశారు. శంకర భగవత్పాదుల జీవితంలో రెండు మాటలు శంకరాచార్యుల వారిని కాపాడాడు నరసింహస్వామి. అంత గొప్ప స్వరూపం. మన పక్కనే ఉన్నటువంటి సింహాచలంలో వెలిసి రాబోయే నిజ వైశాఖ మాసంలో అక్షత దియనాడు చందనం ఒలుపు జరిగి మనకందరికీ నిజరూప దర్శనమిచ్చేటటువంటి మహానుభావుడు. ఆంధ్రదేశంలోని కొన్ని పుణ్యక్షేత్రాల గురించి మీతో ప్రస్తావన చేద్దామనుకుని మొదట ఇటువైపు సింహాచలంతో మొదలు పెడదామని సింహాచలంతో మొదలు పెట్టాను. కాబట్టి ఇవాళ మీకు నరసింహ వైభవాన్ని, ఆ నారసింహ వైభవాన్ని మీకు ఆవిష్కరించాను. ఆ తర్వాత అలా దాటి వచ్చేస్తుంటే వచ్చేటటువంటి క్షేత్రం అన్నవర క్షేత్రం. రేపటి రోజున మీకు అన్నవర క్షేత్రం ఏమిటో, ఆయన అసలు ఎలా వచ్చారో, ఆ సత్యనారాయణ స్వామి ఏమిటో, ఎందుకు సత్యనారాయణ వ్రతం చేస్తారో, అసలు సత్యనారాయణ వ్రతం అంటే ఏమిటో, దాని కథ అంటే ఏమిటో, అసలు ఎందుకు అలా మంటపం వేస్తారో, ఈ విషయాలన్నింటినీ రేపటి రోజు సాయంకాలం 7 గంటలకి కూర్చుందాం. పరమేశ్వరుడు అనుగ్రహించి రేపు వర్షము 7 గంటలకి ముందే కురిసి వేయుగాక, కురియాలనుకుంటే అని మనం ప్రార్థన చేస్తూ ఇవాళ ఉపన్యాసాన్ని ఇంతటితో ముగిస్తాను. ఎందుకంటే ఇప్పటికే వర్షం పడుతోంది, మీరు ఇబ్బంది పడుతున్నారు. రేపతనికి పాపం ఇబ్బంది కలగకుండా, నాయన సాయి ఎక్కడున్నావు, రేపతనికి ఇబ్బంది పడకుండా రెండు వేపులా ఎవరినైనా పెట్టు, వాళ్ళు టెలికాస్ట్ చేసుకోవాలి కదా, ఆంధ్రదేశం అంతా చూస్తుంది మీ ఊరిని.
కాబట్టి అతనికి ఇబ్బంది కలగకుండా చూడరే. ఏమ్మా మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాజ కాంతాజ కమితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయుజం వా శ్రవణనైనజం వా మానసం వా అపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.